అనే నిర్ణయం తర్వాత ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు నేను ముందుగా ప్రస్తావిస్తున్నాను. మేడిగడ్డ బ్యారేజ్ అని, ఇట్ ఈస్ ది హార్ట్ ఆఫ్ ది కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా మూడు బ్యారేజెస్ నిర్మించి, మరి దాని ద్వారా గత ప్రభుత్వం 19 లక్షల ఎకరాలకి నీళ్ళిచ్చే ఆలోచన చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజు పూర్ డిజైన్, పూర్ కన్స్ట్రక్షన్, పూర్ ఓఎన్ఎం వల్ల సీరియస్ డిఫెక్ట్స్ డెవలప్ అయి ఈరోజు ఆ మూడు బ్యారేజ్ల మరి వాటర్ స్టోరేజ్ కానీ ఆ బ్యారేజ్ల విషయంలో ఏ విధంగా ముందుకు పోవాలో ఈ ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని అప్రోచ్ అయిన విషయం కూడా శాసనసభ ద్వారా యావత్ రాష్ట్రానికి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎంత సీరియస్గా డ్యామేజ్ జరిగిందో నేను కొన్ని విజువల్స్ ప్రదర్శిస్తున్నాను. ఇది మేడిగడ్డ బ్యారేజ్పై ఆ రోడ్డు ఏ విధంగా కుంగిపోయిందో ఈ విజువల్లో చూడొచ్చు. ఒకటి స్ట్రేట్ ఫార్వర్డ్ ఫోటోగ్రాఫ్, ఒకటి సైడ్ నుంచి తీసుకున్న ఫోటోగ్రాఫ్. ఎంత క్లియర్గా ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో చాలా స్పష్టంగా అవుపడుతుంది. నెక్స్ట్, ఇది మేడిగడ్డ బ్యారేజ్లో ఒక పియర్లో తీసుకున్న, ఒక 3-4 నెలలకి తీసుకున్న ఫోటోగ్రాఫ్. ఏ విధంగా కట్టిన 3 ఏళ్లకే పూర్తిగా కొలాబ్ స్టేజ్ వచ్చిందో ఈ ఫోటోగ్రాఫ్ ద్వారా మరి చాలా స్పష్టంగా సభ్యులందరికీ నేను మనవి చేస్తున్నా. నెక్స్ట్, అదేవిధంగా ఈ పియర్ 20 ఏ విధంగా పగిలిపోయి ఆ ఫ్లోర్ సింక్ అవుతుందో ఈ 1 మినిట్ వీడియోలో చాలా స్పష్టంగా అవుతుంది. కింది నుంచి పై వరకు కూడా పూర్తిగా పగిలిపోయిన విషయం నేను మరి సభ్యులందరికీ కూడా జాగ్రత్తగా గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏది ఏది ఓకే సరే, ఎంత సీరియస్ డ్యామేజ్ అయిందో సభలో ఏ పార్టీకి చెందినా దయచేసి గమనించవలసిందిగా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎంత సీరియస్ డ్యామేజ్ అయిందో చూడండి, అది ఎంత సీరియస్గా 100 ఏళ్ళు ఉండాల్సిన, 100 ఏళ్ళు ఉండాల్సిన ఈ బ్యారేజు 3 ఏళ్లలో ఎట్లా కుప్పకూలిపోతుందో దయచేసి గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు సభ దృష్టికి నేను ఇంకొన్ని విషయాలు తీసుకొస్తున్నా. ఒక పెద్ద మనిషి ఏమంటాడు, మాకు అప్పచెప్పండి మేము రిపేర్ చేస్తామంటారు. అసలు మీరు కట్టిందే ఫాల్టీ డిజైను, మీరు కట్టిందే ఫాల్టీ డిజైను. ఇక మీరు అడగడానికి ఇది ఏ అర్హత ఉందని చెప్పి నేను చూడండి. అదేవిధంగా ఇంకో పెద్ద మనిషి ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఉచిత సలహాలు ఇస్తుండ్రు. స్పీకర్ సార్, వాళ్ళ నిర్వాకం వల్ల, ఫాల్టీ డిజైన్ వల్ల, ఫాల్టీ కన్స్ట్రక్షన్ వల్ల, కరప్షన్ వల్ల, పూర్ ఓఎన్ఎం వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కొలాబ్ స్టేజ్కి వచ్చింది. ఈ బ్యారేజ్ విషయంలో, ఫైనాన్షియల్ విషయంలో కూడా విషయం చెప్పాలి మీకు. ఈ మేడిగడ్డ బ్యారేజ్ టెండరు 1800 కోట్లకు పిలువబడింది. వర్క్ అవార్డ్ అయింది 1800 క్రోర్స్కి. ఫైనల్గా ఎంత అమౌంట్ పోయింది స్పీకర్ గారు? 4500 కోట్లకి. అసలు